శక్తి వంచన లేకుండా కృషి చేసి తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ మంచి మెజార్టీతో గెలిపించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందనే విషయాన్ని తెలియజేస్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర విభజన తర్వాత కొత్తగా ఏర్పడినటువంటి మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం కోసం ఎంత కష్టపడతారనే విషయం మీరు అందరికీ కూడా తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉందనే విషయాన్ని మీకు తెలియజేస్తా ఉన్నా. ప్రత్యేకించి మహిళల సంక్షేమం కోసం, బలహీన వర్గాల సంక్షేమం కోసం, రైతుల సంక్షేమం కోసం ఆయన చేస్తున్నటువంటి కృషిని మనం తెలియజెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇంత పెద్ద ఎత్తున మహిళా మండలికి కూర్చున్నారంటే చంద్రబాబు నాయుడు నాయకత్వం మీద ఎంత విశ్వాసం ఉందో ఒకసారి అందరికి అర్థమవుతా ఉంది కూడా. చాలా ఎలక్షన్స్ మనం చూస్తూ ఉంటాం. 2012 బై ఎలక్షన్లో దామతిల జనార్దన్ గారు ఒంగోలు శాసనాలకు ఎన్నికలలో మీ అందరి ఆదరణతోటి సహాయ సహకారాలతోటి మంచి మెజారిటీతో ఈ రాష్ట్రానికి మంత్రిగా పనిచేశారు. ఒక్క 5 సంవత్సరాల కాలంలో దామతిల జనార్దన్ గారు ఈ ఒంగోలు నగరాన్ని చంద్రబాబు నాయుడు గారు మరలా రావాలి అని మనం ఫీల్ అయ్యి మన ఓటు వేస్తే ఖచ్చితంగా సరిపోతుంది. మనం మన ఇళ్ల పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా మీరందరూ మహిళలు, మీకు ఎక్కువ అందరితో మాట్లాడడానికి యాక్సెస్ ఉంటుంది. మగవాళ్ళ కంటే ఆడవాళ్ళు ఎక్కువ కమ్యూనికేట్ చేయగలుగుతారు అందరికీ కూడా. కాబట్టి మీరందరూ కూడా మీ చుట్టుపక్కల ఉన్న ఇళ్ల వాళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో జరిగినటువంటి అభివృద్ధి గురించి తెలియపరిచి ఈ నియోజకవర్గాన్ని జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని చంద్రబాబు నాయుడు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని రామతిల జనార్దన్ గారిని అలాగే పార్లమెంట్ సభ్యుడిగా పోటీ చేస్తున్నటువంటి సిద్ధ రాఘవరావు గారిని మంచి మెజారిటీతో గెలిపించాల్సి ఈ 5 సంవత్సరాల్లో ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా డెవలప్ చేశారో మీ అందరికీ తెలుసు. అదేవిధంగా మన స్థానిక శాసనసభ్యులు జనార్దన్ గారు ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేశారనేది మీ అందరికీ తెలిసిన విషయమే. మనకింతకు ముందు నీళ్లు సరిగా వచ్చిండేది కాదు, ఇప్పుడు నిత్యం నీళ్లు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా విద్యుత్ ఇబ్బందిగా ఉండేది, విద్యుత్ కూడా రోజు వస్తూ ఉంది. మహిళలకి అనేక విధమైనటువంటి పెన్షన్స్ కానివ్వండి, ఒంటరి మహిళలకు పెన్షన్స్ కానివ్వండి, అదేవిధంగా డాక్లా గ్రూపులకు పెన్షన్స్ కానివ్వండి, చాలా అభివృద్ధి చెందిందని చెప్పి ఈ రాష్ట్రంలో కానివ్వండి, ఈ నియోజకవర్గంలో కానివ్వండి మీరు గుర్తించే ఉన్నారు. ఇప్పటికే కూడా మీరు రాబోయే ఎన్నికల్లో మన జనార్దన్ గారిని అత్యధికమైనటువంటి మెజార్టీ తోటి గెలిపించాలని నేను కోరుకుంటూ ప్రజలకు ఇచ్చిన సంక్షేమ కార్యక్రమాలు, పసుపు కుంకుమ కానీ, పెన్షన్స్ కానీ, లేకపోతే ఒంగోలులో జరిగిన అభివృద్ధి కానీ మీ కళ్ళతో చూస్తూ ఉన్నారు. ఆలోచించుకొని ఎవరైతే అధికారంలో ఉన్నప్పుడు ప్రజల గురించి ఆలోచించి ప్రజా సంక్షేమం చేశారో భవిష్యత్తులో కూడా ఈ రాష్ట్రాన్ని ఎవరైతే పాలించగలరో, ఎవరైతే సంపదను వృద్ధి చేసి ఇంకా ఈ పెన్షన్స్ పెంచాలన్నా కానీ నిత్యం మహిళలకి పసుపు కుంకుమ కింద చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఆ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగిస్తానని ఆయన చెప్పాడు. అదేవిధంగా ప్రపంచంలో మొత్తం తిరిగి రాష్ట్రంలో సంపద సృష్టించి ఇంకా ఈ పెన్షన్స్ కూడా ప్రజల సంక్షేమానికి ఇంకా పెంచుతాను, నాకు మళ్ళీ పరిపాలించే అవకాశం ఇచ్చి ప్రజలకి సాయం చేసే శక్తి సామర్థ్యాలు ఒక్క చంద్రబాబు నాయుడికే ఉన్నాయి. ఎన్నికలు వచ్చే నెల 11 జరగబోతూ ఉన్నాయి. ఈరోజే నామినేషన్ కూడా పొద్దున నామినేషన్ కూడా వేసాం, మంచి టైం అని చెప్పి మన పంతులు గారు వీళ్ళంతా చెప్పిన తర్వాత ఇవాళే వేసి కొండేపు కూడా మధ్యాహ్నం నామినేషన్ ఉంటే కొండేపు కూడా పోయి కొండేపులో నామినేషన్ కూడా ఆడ స్వామి వాళ్ళ చేత కూడా వేయించి ఈరోజు ఈ కార్యక్రమానికి రావటం జరిగిందని చెప్పి మీ అందరికి కూడా నేను తెలియజేస్తూ ఉన్నా. ఏదైనా కూడా ఒకసారి గమనించుకుంటే మీ అందరూ కూడా ఎంతో మంచి మనసుతోటి 2014లో ఆ రోజు ప్రతి ఒక్కరు కూడా ఒంగోలు మార్పు రావాలి, 3 టర్ములు గెలిపించాం, 4వ టర్ము ఒకసారి వేసి గెలిపిస్తే మన ఒంగోలు మార్పు వస్తుందేమో అని చూసి మీ అందరు కూడా ఆ రోజు మంచి మనసుతోటి నన్ను గెలిపించారు. గెలిపించినప్పటి నుంచి కూడా నిరంతరం ఏ సమస్యలు మనకు ఒంగోలులో ఉన్నాయో అవన్నీ కూడా ఒక్కొక్కటి ఈరోజు మనం ఎన్నో కార్యక్రమాలు కూడా మనం చేయటం జరిగిందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తూ ఉన్నా. మీ అందరికీ తెలుసు ఏ బజార్లో ఏం జరుగుతూ ఉంది, మనం వచ్చిన తర్వాత ఏ విధంగా ఎన్ని కార్యక్రమాలు చేసామో. ఈరోజు మంచినీళ్ళ స్కీమ్ కానీ, మనకి మంచినీళ్ళు అనేది సమ్మర్లో కూడా ఇబ్బంది రాకుండా మంచినీళ్ళు కానీ